ఏంట్రావి? పెయింటింగ్స్ కొన్నావా కొట్టుకొచ్చావా? కొనాలన్నా కొనేంత డబ్బు లేదు, కొట్టుకురావాలన్నా అంత ధైర్యం లేదు, నేనే గీసాను. ఒరేయ్, బొమ్మరిల్లు సినిమా 10 సార్లు చూసావు అని చెప్పరా, మీ నమ్ముతాం. ఈ బొమ్మలు నువ్వు గీసావంటే మీ నమ్మవరు. ఎటకారం చేయకు, అక్కడే కాలేదు మాకు. ఎటకారం కాదురా, వాస్తవం. ఊర్లో ఉన్నప్పుడు సరదాగా గీసేవాణ్ణి. ఆలోచిస్తే ఇప్పుడు ఇదే ఫుడ్ పెడుతుందని అనిపిస్తుంది. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైందిరా. అక్కడ దివ్య చెప్పిందని ఇక్కడ మనో టాలెంట్ అంతా ఇలా భరిచాడు. అయినా హోటల్కి వెళ్ళి 50 రూపాయలు ఇస్తే వాళ్ళే పెడతారు ఫుడ్. ఇవ్వడానికి ముందు సంపాదించాలి కదరా. అది నీ పిచ్చి. ఇవి అమ్మాలన్నా ఎవడు కొండు, చూసి బాగున్నాయన్నా రూపాయి ఇవ్వడు. ఎందుకురా ఇదంతా? ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానంకి ఎదగాలి అంటే ఉన్న అన్ని అవకాశాలు వాడుకోమన్నారు. అలాగే వాడిస్తాడో లేదో తెలియాలంటే ముందు ప్రయత్నం చేయాలి. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఆర్టిస్ట్ అండి. ఆర్టిస్ట్ అయితే ఇక్కడ కాదు, సినిమా ఫీల్డ్ ట్రై చేయి. సినిమా ఆర్టిస్ట్ని కాదండి, పెయింటింగ్ ఆర్టిస్ట్ని. అయితే ఏంటి? రామ్మోహన్ రావు గారిని ఒకసారి కలవాలండి. రామ్మోహన్ రావు గారు ఇక్కడ లేరు, బొంబాయిలో ఉన్నారు. వారం తర్వాత వస్తారు. ఓకేనా? బాయ్ సార్. ఎప్పుడు నువ్వే ముందా? రేయ్, నేను ఓపెనర్, నువ్వు మిడిల్ ఆర్డర్. నోరు మూసుకొని ఎలా వెళ్తున్నాను? అసలుకే నేను ఇక సంఘ సేవ చేస్తుంటే. ఆంటీ, మన డబ్బులు ఇచ్చారు కదా అవి. ఎక్కడి నుంచి వస్తున్నారా? సంఘ సేవ చేస్తున్నాం ఆంటీ దగ్గర. అదేనంటారా మీరు చేసే సంఘ సేవ? మంచిగా ఉండకపోయినా పర్వాలేదురా, మంచితనం పేరుతో ఎదుటి వాళ్ళని మోసం చేయడం తప్పురా. చదువు సంస్కారం నేర్పితే సంస్కారం జీవితాన్ని నేర్పుతుంది అంటారు, ఇదేనంటారా మీకు చదువు నేర్పిన జీవితం? అవునరా, ఇదే మాకు చదువు నేర్పిన జీవితం. ఆ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, తెగ రెచ్చిపోతున్నావు ఏంట్రా? అసలు మా గురించి ఏం తెలుసా నీకు? ఆ మా గురించి ఏం తెలుసు నీకు? వీడెవడో తెలుసా? ఓ సర్పంచ్ గారు అబ్బాయి. వీళ్ళ నాన్నకి సంగీతం అంటే ప్రాణం, అందుకే వీడికి కీరవాణి అని పేరు పెట్టాడు. ఆ సంగీతం కోసం కచేరీలని, కాకరకాయలని, సభలని, సన్మానాలని, ఉన్న ఆస్తంతా కొవ్వొత్తులా కరగబెట్టి కళాబంధు అని పేరు సంపాదించుకున్నాడు. పేరైతే సంపాదించుకున్నాడు కానీ పోగొట్టుకున్న ఆస్తిని సంపాదించుకోలేకపోయాడు. ఆ సంగీతం కోసం ఆయన చేసిన సేవలో 10వ వంతు తన ఫ్యామిలీ గురించి చేసుంటే వీడికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. నేనెవరో తెలుసా? నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నాను రా. ఎవడైనా చిరంజీవికి అభిమానం అవుతాడు, బాలకృష్ణకి అభిమానం అవుతాడు. మా అయ్య తాగుడికి వీరాభిమాని. ఒకరోజు తాగిన మైకులో మా అమ్మని కొట్టి చంపి జైలుకి వెళ్ళాడు. అప్పటి నుంచి గాలికి పెరిగాను, గాలికి తిరిగాను. పేరు తప్ప, పర్సులో పైసా లేకుండా వీడు, ఏమీ లేకుండా నేనే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ బతకాలంటే కావాల్సింది నిజాయితీ కాదురా. నిజాయితీగా ఉన్నట్టు నటించడం. నటించలేని వాడు బతకలేడు, బతకాలనుకునేవాడు నటించక తప్పదు. మేం బతకాలనుకుంటున్నాం, ఎందుకంటే చావాల్సినంత అవసరం కానీ అంత కష్టాలు కానీ మాకు లేవురా. ఒరే రామ్, మేము చేసిన సంఘసేవ కరెక్టర్ మేము అనుకోవడం లేదు, అలాగని తప్పని కూడా ఒప్పుకోవడం లేదు. అలా ఒప్పుకోపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా? అవసరం. అది మనిషి చేత ఎంత పని అయినా చేయిస్తుంది. ఆ అవసరం త్వరలో నీకు కూడా రావచ్చు. బాయ్. ఎవడబ్బా ఇది గీసింది? నేనే సార్. ఏందబ్బా ఇది? నాకేంటి అర్థం కావట్లేదు. ఏమీ లేదు సార్. ఏమీ లేదా? అది ఎందుకు గీసావు? డైరెక్ట్ గా చెప్పయ్యా సార్. ప్రపంచం మొత్తం చీకటిగా ఉంది, అందులో అందరూ నిద్రపోతున్నారు, మీరు కూడా గాఢంగా నిద్రపోతున్నారు. అంతా చీకటి. అది సార్ ఈ పెయింటింగ్ కి అర్థం. మరి నువ్వేం చేస్తున్నావు? కాపలా కాస్తున్నా సార్. నీ క్రియేటివిటీ కృష్ణ వచ్చి తీసుకెళ్ళా. బాగా గీసావయ్యా, నాలా పైకి వస్తావు. అయితే తీసుకోండి సార్, జస్ట్ 5000. ఎంత? 5000.
5000. నిద్రపోతున్నాను కదా, చేసిన తర్వాత ఆలోచిద్దాంలే. ఏంటబ్బా ఈసారి ఒక్క పెయింటింగ్ కూడా నా దృష్టిని ఆకట్టుకోలేదే సార్? మీ దృష్టి అంతా కొత్తగా వచ్చిన మన పిఏ మీద ఉంది కదా సార్. అబ్బాయి అబ్బాయి అబ్బాయి, పర్సనల్ విషయాలు పబ్లిక్ లో మాట్లాడకూడదయ్యా, కొంచెం దూరం మెయింటైన్ చేసి చెప్తాను. ఇది బాగుంది, పాలైపో. నా ఫేస్కి లవర్ లేనట్టే నా పెయింటింగ్స్కి లవర్స్ లేరేమో. రవి వర్మకే అందని అద్భుతం, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. ఎవరబ్బా ఇది గీసింది, నువ్వేనా? అవును సార్. నీ పెయింటింగ్ నాకు నచ్చిందయ్యా, నేను దేన్నైనా కళాత్మకంగా చూడడం నాకు అలవాటు. నీ పెయింటింగ్లో కళని చూశాను, ఆత్మని చూశాను. ఎందుకు నీ పేరేటన్నావు? ఇంకా ఏం అనలేదు సార్. అనలేదా? పోనీ ఇప్పుడు అను. రామ్. బాగుందయ్యా, నీ పెయింటింగ్ చాలా బాగా నచ్చింది, నేను తీసుకుంటాను. మరి నువ్వేం తీసుకుంటావు? మీరు ఇస్తే డబ్బులు తీసుకుంటాను సార్. డబ్బు ఇస్తే బాగోదులే, చెక్ ఇస్తాను తీసుకో. అలాగే సార్. నీ పెయింటింగ్ బాగా నచ్చింది అయ్యా నాకు, దీనికి ఏమి ఇచ్చినా చాలా తక్కువ అవుద్ది. ఇదిగా అబ్బాయి, ఎల్రా నువ్వు వెంటనే ఈ పెయింటింగ్ ని ప్యాక్ చేయించుకొని చిన్నగా మన కార్ దగ్గర తీసుకొచ్చి నేను వెళ్ళొస్తాను అబ్బాయి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగోనయ్యా నీ చెక్. ఈ దెబ్బతో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. రవి వర్మకే అందని ఓకే. ఈసారి మంచి సౌండ్ పార్టీని పట్టుకోవాలరా. ఏయ్, నా పెయింటింగ్స్ కూడు పెడతాయా కూల్ డ్రింక్స్ పెడతాయని ఎటకారాలు చేశారు కదరా. ఇప్పుడు చూడండి, నా కష్టాలకు అవి చెక్ పెట్టి చెక్ను తీసుకొచ్చి పెట్టాయి. చూడండి రా, చూడండి. అబ్బో, అంత ఇదిగిసిరేసావేంట్రా, నీకు చెక్ ఇచ్చి చదివాడరా ఇంతకి. ఎందుకురా నవ్వుతున్నారు? రే, నీ పెయింటింగ్ నీ కష్టాలు చెక్ పెట్టలేదురా, నేను చిక్కుల్లో పెట్టాయి. అర్థం కాలేదు కదా, చూడు. ఇంత అద్భుతమైన పెయింటింగ్కి విలువ కట్టేంత సంస్కారహీనుణ్ణి కాదు నేను. చూసావురా, నీ నిజాయితీ నిన్నే ఎదవని చేసింది. కడుపులో ఖాళీ ప్లేస్ ఉంటే కబ్జా చేయడానికి వెనకడం లోకం రా ఇది. అందుకే నువ్వు క్రియేట్ చేసిన పాత ప్రపంచాన్ని మర్చిపో, ఈ కొత్త ప్రపంచంలోకి రా. రే, నువ్వు ఇలాగే మారకుండా ఉన్నావు అనుకో, బస్టాండ్ ముందు బొమ్మలు తీసుకుంటూ బతకాలి. ఆలోచించుకో, రారా, చాలా టైం వేస్ట్ అయింది. ఆడి జీవితం ఆడిస్తాం బదరా. ఏంటి నువ్వు, వాళ్ళు వస్తారని గంట సేపటి నుంచి కూర్చోబెట్టావు. వస్తారంటావా? ఉండవే, వాళ్ళ మీద నాకు నమ్మకం ఉంది, తప్పకుండా వస్తారు. వచ్చారు చూడు. హాయ్. హాయ్. హాయ్, దిస్ ఇస్ మై ఫ్రెండ్ స్వప్న. మీరు బయట కొంచెం ఆకుతాయిగా కనిపించినా మీరు చేసే పని చాలా గొప్పది. ఏ పని? సంఘసేవ. ఏంటి, తప్పు చేసిన వాళ్ళలా తలదించుకుంటారెందుకు? మీరు చేస్తున్న సంఘసేవకి మేము కూడా కొంత హెల్ప్ అవుదాం అనుకున్నాం, అందుకే కొంత ఫండ్ కలెక్ట్ చేసాం. పర్లేదు, వద్దండి. అయ్యో, మంచి పని కోసం ఇస్తున్నప్పుడు వద్దనకూడదురా దివ్యా, నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం. మాకు కూడా అవసరం అనుకో. ఇంకా బయలుదేరదామా రాము గారు, మరి వెయిటింగ్ ఎందుకు? అంటే త్వరగా వెళ్ళిపోతే డబ్బులు తర్వాత కలుద్దాం. ఓకే ఓకే. దివ్యా, నువ్వు ఫండ్ కలెక్ట్ చేయడం మాత్రం ఆపండి, కంటిన్యూ చేయి. వీళ్ళేంటి ఇంత సడన్ గా వెళ్ళిపోయారు? అయినా నువ్వేంటి, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా డల్ గా ఉంటావు. నువ్వు అడిగినప్పుడల్లా నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూనే ఉన్నాను, కానీ ఇప్పుడు చెప్తాను. నేను ఎందుకు అలా ఉంటానో తెలుసా? వీళ్ళ లాంటి వాళ్ళ వల్లే. వాట్? వీళ్ళ వల్ల? అవునే, దేవుడు దాదాపు అందరికీ మంచి అమ్మ నాన్ననే ఇస్తాడు, నాకు మాత్రం మంచి నాన్ననే ఇచ్చాడు. ఏంటి? అవును, సొసైటీలో ఇవన్నీ కామన్ అని అమ్మ బతికేస్తుంది, కానీ తను బతుకుతుంది ఈ సొసైటీలో అన్న విషయం మర్చిపోయింది. బాధపడక స్వప్న.